26/5/2019 నుంచి 1/6/2019 వరకు తులారాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. సప్తమంలో శుక్రుని యొక్క సంచారం, అష్టమంలో రవిబుధులు, భాగ్యంలో కుజరాహువులు, ద్వితీయంలో గురువు, తృతీయంలో శనికేతువుల యొక్క సంచారం జరుగుతోంది. వాస్తవానికి అష్టమ అర్ధాష్టమ శని సంచారంతో కూడినటువంటి దోషాలు తులారాశి వారికి లేవు. కానీ ఈ రాశికి సంబంధించి దోషాలు ఉన్నాయి. కారణం ఏంటంటే అష్టమంలో రవిబుధులు, భాగ్యంలో కుజరాహువులు, తృతీయంలో శనికేతువులు వక్రించినటువంటి గ్రహస్థితిలో దేవగురు అయినటువంటి బృహస్పతి గ్రహస్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి కొన్ని అసౌకర్యాలు తప్పనిసరిగా ఈ తులారాశి వారు పొంది తీరతారు. ఇటువంటి అసౌకర్యాల నుంచి మరి పరిష్కార మార్గాలు ఏం లేవా బయటపడేదానికైనా అంటే, బయటపడేదానికి పరిష్కార మార్గాలు భగవంతుడు కొన్ని అనుగ్రహించాడు. అంటే మనం స్వయంకృతంగా చేసుకోగలిగినటువంటి పరిష్కార మార్గాలు కొన్ని ఉంటాయి, కొన్ని భగవంతుడి చేత ప్రసాదించబడినటువంటి పర్వదినాలు కొన్ని ఉంటాయి. అటువంటి పర్వదినాలు ఏదంటే 26/6 భానుసప్తమి. భానుసప్తమి రోజు ఒక పర్వదినం. ఇటువంటిది అందిపుచ్చుకునే అవకాశం వీళ్ళు తులారాశి వారు ప్రయత్నపూర్వకంగా చేసుకోవాలి. భానుసప్తమి రోజున ఛత్రదానం చేయాలి. ఛత్రదానం అంటే గొడుగు. ఈ గొడుగు అవకాశం ఉన్న మేర, ఒకటో రెండో మూడో పదో అవకాశ శక్తి మేర గొడుగుల్ని దానం చేయగలిగితే బాగుంటుంది. ఈ గొడుగుల్ని దానం చేయటం పాదుక దానం అంటాం. అంటే చెప్పుల్ని కొత్త వాటినే ఇవ్వాలి, మన దగ్గర తీసేసినవి అక్కర్లేనివి ఇవ్వటం అనేటువంటిది అది దానం అనిపించుకోదు. ఆ కారణం చేత ఎదుటి మనిషికి ఉపయోగపడగలిగేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటివి మాత్రమే ఇవ్వాలి. అంతేగాని చాలా చౌకగా వచ్చాయి కదా అని చెప్పి ఇవ్వటం అనేటువంటిది పద్ధతి కాదు. ఇవ్వదలుచుకున్నటువంటి దానం శ్రేష్టమైనటువంటివి ఇస్తే బాగుంటుంది. తులారాశి వారు ఆ రకంగా చేసినట్టయితే ఈ పాదుక దానం వల్ల, ఛత్రదానం వల్ల, ప్రత్యేకించి భానుసప్తమి రోజున ఇచ్చినందువల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటమే కాకుండా సంపూర్ణమైనటువంటి శారీరక స్వస్థత పొందగలిగే అవకాశం ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.